దేవుని పరిచర్యలో కొనసాగింపబడేవారు బాలకిషోర్ గారు. నెలకి ఒక 3-4 సభలు నిర్వహిస్తూ ఎవరు సహకరించినా సహకరించకపోయినా పిల్లల్ని కుటుంబాల్ని పెట్టుకొని అనుకున్న ఉద్దేశాన్ని దేవుని మహిమపరిచే కార్యక్రమాలు మున్ముందుకు కొనసాగింపబడుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి వీరి పరిచర్య ఈ పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా బహుగా విస్తరింపబడాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. నాకు బాలకిషోర్ అనేది చెప్తే అది నేను ఒప్పుకోక తప్పదు. వాళ్ళ ప్రయాసలో అవమానం పాలు పొందులు పొందాలి. వారికి నేను చెప్పాను, మీరు చేసే పరిచర్యలో ఎప్పుడు నా హస్తం ఒకటి మీరు ఉపయోగించుకోండి అని వారికి తెలియచేయడం జరిగింది. దీంట్లో ఏ స్వార్థము లేదు, మీరు చేసే పరిచర్యలో ఏ స్వార్థము లేదు. దేవుని నామ మహిమ నిమిత్తమయ్యే ఈ పరిచర్య జరుగుతూ ఉంది. హల్లెలూయా. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి వాడు సురక్షితంగా ఉంటాడు. నీకు సురక్షితం కావాలా? యేసుక్రీస్తులోనికి రావాలి. నీకు నెమ్మది కావాలా? నీకు మంచి నడక కావాలా? నీకు మంచి తలపు కావాలా? నీకు నెమ్మది కావాలా? అరణ్యములో నుండి మంచి స్థలంలోనికి నువ్వు రావాలా? యేసుక్రీస్తులోనికి రావాలి.